Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Parubu, Tamule Tistunare Chandrababu, Apara Chanakudu, Idur Lene Naikudu, Aina Talchukunte, Yantatuarena, Chitukaval Sinde, Idikada, Tirigresan Tamulu, Nithyam Chepukunedi. ఇక చంద్రబాబు విజనరీ అని ఆయననే జనం మెచ్చి పట్టం కడతారని కూడా చెబుతారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా చంద్రబాబే సీఎం అవుతాడని తరచూ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో సహా అంతా గట్టిగా చెబుతూ ఉంటారు. అలాంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడల్లా ఆయన గాలిని తమ్ముళ్లే తీసేస్తున్నారు. ఇది పగవారు ప్రత్యర్థి పక్షం వారు చేయడం లేదు, తమ్ముళ్లే తీరు కూర్చొని చేస్తున్నారు. బాహటంగానే చంద్రబాబుతో వారు ఆడుకుంటున్నారు. ఆ మధ్యన చంద్రబాబు కుప్పంలో టూర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆయన వల్లనే పార్టీ లేస్తుంది అన్న అర్థం వచ్చేలా తమ్ముళ్ళు సూచనలు చేశారు. అయితే నాడు చంద్రబాబు దానికి పెద్దగా రియాక్ట్ కాలేదు. మరి చంద్రబాబు మధ్యలో ఏముందో తెలియదు, కానీ అలా ఆయన సైలెంట్ అయ్యారు. ఇక లేటెస్ట్గా చూసుకుంటే చంద్రబాబు కుప్పం టూర్లో మళ్ళీ ఇలాగే డిమాండ్లు వచ్చి పడ్డాయి. ఈసారి తమ్ముళ్ళు జనసేనాని పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోమంటున్నారు, ఆయనతో జతకట్టి అధికారంలోకి రమ్మంటున్నారు. మరి సింగిల్గా టీడీపీ ఎన్నికలకు వెళితే ఆ పార్టీ పరాజయం పాలవుతుంది అన్నది తమ్ముళ్లకు తెలిసిపోయిందా అన్నదే ఇక్కడ పాయింట్. అంతేకాదు, చంద్రబాబుకు వయసు అయిపోయింది అనుకుంటే భావి వారసుడిగా లోకేష్ బాబు ఎటు ఉన్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను చంద్రబాబు మాదిరిగా మెతక కాదు, ఫైర్ బ్రాండ్ అని చెప్పుకున్నారు. మరి లోకేష్ బాబు మీద తమ్ముళ్లకు నమ్మకాలు లేవా అన్న కొత్త డౌట్లు కూడా వచ్చిపడుతున్నాయి. పైగా చంద్రబాబు అంతటి వాడు, 6 సార్లు కుప్పం జనాలు గెలిపించిన నాయకుడు తమ ఊరికి వస్తే ఆయన శక్తి సామర్థ్యాలనే శంకించేలా ఫలానా వారిని తెచ్చిపెట్టుకుంటే గెలుస్తారు సారు అంటూ సలహాలు ఇవ్వడమేంటన్నదే చర్చగా ఉంది. నిజానికి టీడీపీ గెలవాలన్న తపన తాపత్రయం కేడర్కి ఉంటే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. టీడీపీ ఏమీ చిన్న పార్టీ కాదు. చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నట్లుగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, మరో 20 పాటు ప్రధాన ప్రతిపక్షంలో ఉంటూ కీలకమైన భూమిక పోషిస్తోంది. అలాంటి టీడీపీని తామే చిన్నగా చేసుకుంటూ తమ పార్టీ బలహీనతను, తన నాయకత్వాన్ని, వీక్నెస్ని ఇలా బాహాటంగా బయటేసుకుంటే అది టీడీపీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తుంది అన్న సోయ అయినా ఉందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి అధినాయకుడు చంద్రబాబు సొంతంగా గెలవలేరు అని తమ్ముళ్లే చెప్పడం చూస్తూ ఉంటే కుప్పం షాకులు మరిన్ని టీడీపీకి ఉంటాయో అనిపించక మానదు.